ఈ రోజు పరిస్థితులు ఎంత దిగజారిపోయినాయి అంటే, అరే ఆడపిల్లల్ని ఇష్టానుసారంగా రోడ్డు మీద పీకలు కోసి చంపేస్తున్నారు, పొడిచి చంపేస్తున్నారు, చిన్న బిడ్డలకి సైతం రక్షణ లేకుండా పోయింది. ఈరోజు వైజాగ్లోని శ్రీహరిపురంలో ఒక అమ్మాయిని కత్తితో పొడిచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. దిశా చట్టాన్ని చట్టబద్ధత చేయబోయే స్వామి అంటే 3 సంవత్సరాల నుంచి 30 సార్లు ఢిల్లీ వెళ్ళావు కానీ ఒక్కసారైనా దిశా చట్టం గురించి మాట్లాడలేనోడివి. నిన్ను ఆడపిల్లని ఎలా నమ్మమంటావు? ఆడవాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? మా భవిష్యత్తు నువ్వే, మేము ఎలా మాట్లాడుకోగలం? దీనికి ఎవడైనా సమాధానం చెప్పగలరా? ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ తగ్గించేస్తా, విద్యుత్ ఛార్జీలన్నీ తగ్గించేస్తాను, రెండు చేతులు పెట్టి ఇటొక సీఎంని ఇటొక సీఎంని కూర్చోబెట్టుకొని ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడిన నీ అబద్ధపు మాటలు నువ్వు మర్చిపోయావేమని గూగుల్ దాన్ని మర్చిపోదు. టక్కుమని కరబోట్ కరెంటు ఛార్జెస్ జగన్ ఓట్స్ అనేది కొట్టండి, కరెక్ట్గా అదే వచ్చింది. ఈరోజు చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7 సార్లు పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచి గుదిబండలా తయారయ్యి కనీసం పేదవాడు బతికేదానికి కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వచ్చిందంటే నిన్ను ఎలా నమ్మమంట? ఒకసారి ఆలోచించండి, దీని మీద ఎవరికైనా చచ్చుకొచ్చే దమ్ముందా ఈరోజు? ఈరోజు ఒరే నాయన పరిశ్రమలు తీసుకురారా అయ్యా అంటే వచ్చిన పరిశ్రమల్ని కూడా పక్క రాష్ట్రానికి పంపించేసి పరిశ్రమలు తీసుకురావడం చేతకాక, అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతకాక, ఉన్న ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టేసి ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వ ఆస్తులన్నింటిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పప్పు బెల్లాలు పంచినట్టు పనిచేస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఏంటి అని నమ్మకం మాకు ఎలా క్రియేట్ అవుతుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించు, 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తే ఒక జనరేషన్ జనరేషన్ మొత్తం ఈరోజు కొలాప్స్ అయిపోయింది నీ వల్ల. నేను ఏం మొహం పెట్టుకుని నమ్మమంటావు? ప్రతి సంవత్సరం తీసుకొచ్చి జాబ్ చార్ట్ పెడతాం జాబ్ చార్ట్ పెడతామని చెప్పి ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా జాబ్ చార్ట్ ఇవ్వకుండా ఫిష్ మార్ట్లో ఉద్యోగాలు ఇచ్చాను, బ్రాంది కొట్టుల్లో ఉద్యోగాలు ఇచ్చాను, మటన్ మార్ట్లో ఉద్యోగాలు ఇచ్చాను, అవే పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చేసి అక్కడ కూర్చొని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతావు? ఏ రకంగా నమ్మమంటావు? ఈరోజు విద్యాదీవిని ఇచ్చానన్నావు, అదేంటది అమ్మఒడి ఇచ్చానన్నావు, ఆ నాడు నేడు ప్రోగ్రాంలోని విపరీతంగా స్కూల్స్ని బాగు చేశానన్నావు, మరి ఎందుకు అంతమంది డ్రాప్అవుట్స్ ఉన్నారు? ఈరోజు లిటరేచర్ విషయంలోనే కానీ ఎకడమిక్ ఎడ్యుకేషన్ ఇష్యూస్లో కానీ ఈరోజు ఎందుకు 3వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది? ఈరోజు ఎంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు? ఉద్యోగులందరూ కూడా నిన్ను నమ్మట్లే, చిన్న పిల్లలు నమ్మట్లే, జగన్మామ మాకొద్దు మా బడే మాకు ముద్దు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు ఉద్యమాలు చేశారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరుగుంటుంది ఇది కూడా. ఆ తాలూకా అది కూడా అయిపోయింది, ఆ ముచ్చట కూడా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. మరి నిన్ను ఎలా నమ్మమంటావు?